హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అరేబియా మహాసముద్రం నుంచి కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం తెలుగు రాష్ట్రాలని పలు జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు. వివరాలకు వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం బలపడి విశాఖ వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో మధ్యాంధ్ర, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో రానున్నటువంటి 24 గంటల పాటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో కూడా ఉపరితల ఆవర్తనం బలపడడంతో అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి, అదేవిధంగా మదనపల్లి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, తిరుపతి, బద్వేల్, రాయచోటి వంటి ప్రాంతాల్లో రానున్నటువంటి 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. జూలై 7 తారీఖు వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇదే విధంగా వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. కోస్తాకి ఆనుకొని తెలంగాణ జిల్లాలు నల్గొండ, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడ, మేడ్చల్, మంచిర్యాల, హైదరాబాద్ పరిసర ప్రాంతాలైనటువంటి యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జీహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తొలకరి వర్షాలు జూలై 7 తారీఖు వరకు కొనసాగనున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఇక మధ్యాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగడంతో ఈదురుగాల ప్రభావం కూడా అత్యధికంగా ఉంటుంది.